పవన్ భీమవరం డుమ్మా కొట్టడం వెనుక షాకింగ్ రీజన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన భీమవరం పర్యటన వాయిదాకు సాకు చెప్పడం వెనుక కథ వేరే ఉందనే ప్రచారం జరుగుతోంది. భీమవరం పర్యటనకు ఆయన హెలికాప్టర్ను వాడాలని అనుకున్నారు. అనువుగా లేని హెలిప్యాడ్ ప్రాంతాన్ని ఆయన ఎంపిక చేసుకోవడంపై అధికారులు అభ్యంతరం చెప్పారు. అయితే జనసేన దానిని మరో రకంగా ప్రచారం చేస్తోంది. ఆర్ఎండ్బి అధికారులు పవన్ కళ్యాణ్ పర్యటనను కావాలని అడ్డుకున్నట్లు తప్పుడు ప్రచారానికి దిగింది. విష్ణు కళాశాల ప్రాంగణంలో హెలిప్యాడ్కు 2018 నుంచి అనుమతించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. హెలిప్యాడ్ ప్రాంతానికి 50 మీటర్ల దూరంలోనే అపార్ట్మెంట్లు, చెట్లు ఉన్నాయని, ఆ ప్రాంతంలో హెలికాప్టర్ దిగడానికి వీలు కాదని, ఏవియేషన్స్ నిబంధనలను పాటించాలని తాము జనసేన నేతలకు సూచించినట్లు సంబంధిత అధికారులు వివరించారు. అనువైన చోటును హెలిప్యాడ్ కోసం ఎంపిక చేసుకోవాలని సూచించామని ఆర్ఎండ్బి అధికారులు చెప్పారు. అయితే అధికారుల మాటను జనసేన నేతలు ఎందుకు పెడచెవిన పెట్టారనేది ప్రశ్న. పవన్ కళ్యాణ్ నిజంగానే భీమవరంలో పర్యటన చేయాలని అనుకుంటే రోడ్డు మార్గంలోనైనా వెళ్ళి ఉండేవారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏదో ఒక సాకుతో పర్యటనను వాయిదా వేసుకోవాలని అనుకోవడం వల్లనే జనసేన నాయకులు ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకోలేదనే ప్రచారం జరుగుతోంది. పొత్తులపై ఇంకా స్పష్టత రాలేకపోవడం వల్లనే పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనను వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు. బీజేపీతో పొత్తు కోసం హస్తిన వెళ్లి వచ్చిన చంద్రబాబు గానీ పవన్ కళ్యాణ్ గానీ ఆ పరిణామాలపై పదవి విప్పడం లేదు. సీట్ల సర్దుబాటుపై జరగాల్సిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య భేటీ కూడా వాయిదా పడింది. మరోవైపు చంద్రబాబు తాము పోటీ చేసే స్థానాలపై ప్రకటన చేస్తూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీవ్రమైన అసంతృప్తికి గురయ్యారని, దాంతోనే ఆయన భీమవరం పర్యటనను వాయిదా వేసుకున్నారని అంటున్నారు.